సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ సమరవీరుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వర్గీయ జాన్ విల్సన్ విగ్రహం వద్ద ఏసీపీ ఆధ్వర్యంలో నివాళులర్పించిన పోలీస్ యంత్రాంగం పోలీస్ సమరవీరుల సంస్థల దినోత్సవ భాగంగా ఈరోజు పోలీస్ సమరవీరుల సంస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 ఈ యొక్క పోలీస్ సమరవీరుల సంస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. 1959 సంవత్సరంలో అక్టోబర్ 21 రోజు చైనా బార్డర్లో తీవ్రవాదులకు మరియు సిఆర్పిఎఫ్ దళాలకు జరిగిన ఎదురుకాల్పులో 11 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ యొక్క పోలీస్ సమరవీరుల సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన హుస్నాబాద్ పట్టణంలో 1990లో ఎస్ఐగా జిల్లా జాన్ విల్సన్ పనిచేశాడు. ఆయన విధి నిర్వహణలో భాగంగా 1912-1991 రామవరం నుంచి బస్సులో వస్తుండగా బ్లాస్టింగ్లో చనిపోయాడు. అతనితో పాటు సిఐ యాదగిరి, తర్వాత సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, తర్వాత ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్సు, సూపర్వైజర్సు, మా యొక్క పోలీస్ సిబ్బంది, సివిల్ పోలీస్ సిబ్బంది, తర్వాత సానుభూతి బర్లు, గ్రామ శంకర్లు చాలామంది చనిపోయారు. ప్రతి సంవత్సరం హుస్నాబాద్పట్నంలో ఇక్కడ 2009 ప్రతి సంవత్సరం హుస్నాబాద్పట్నంలో ఈ యొక్క అమరవీరుల సంవత్సరం వారు జరుపుకుంటున్నాము. విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. ఇబ్బంది 72 సంవత్సరాల లోపల దాదాపు 35,000 మంది దేశంలో ప్రాణాలు పెంచారు. వీళ్ళు టెర్రరిస్టుల యాక్టివిటీస్లో కానీ, అసాంఘిక శక్తుల యాక్టివిటీస్లో కానీ, నక్సలైట్ల శక్తుల్లో కానీ దాదాపు 35 మంది తమ విధి నిర్వహణలో ప్రాణాలు పెంచారు. వీళ్ళంతా దేశం కోసం ప్రాణాలు పెంచి ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ ప్రజలందరూ మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి పోలీసుకు చేదోడు వాళ్ళు, అట్లాగే ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఏమి వచ్చినా కూడా పోలీసు సాయం తప్పకుండా తీసుకోవాలని విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను.